నిన్న కేసీఆర్ గారు అలా పార్టీ ప్లీనరీ హైటెక్స్ లో హైటెక్ అంగులతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కటి కూడా ఆయన చేయబోయే కార్యక్రమం గాని చేసిన కార్యక్రమం గాని ఒక్క కార్యక్రమం కూడా చెప్పలేదు ఇంతసేపు ఆయన లీడర్లతో మాట్లాడించుకొని ఆయన ఏదో భారతదేశపు నాయకుడు ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ కాదు భారతీయ రాష్ట్ర సమితి లాగా మారాలి కేసీఆర్ దేశాన్ని ఏలాలి ఇంకా ఏదో మాట్లాడుకున్నాం నాకు అర్థం కాని విషయం ఒకటే ఇయాల కేసీఆర్ గారు ఇయాల ఇప్పటికే ఐకేపీ సెంటర్లోనూ నువ్వు ఒడ్డు కొంతలేవు పొద్దున కలెక్టర్ గారితో మాట్లాడితే సార్ సీఎం గారు నాగటిపల్లికి వస్తున్నాడు సార్ నిన్న మాట్లాడితే అదే చెప్పింది ఇవాళ మాట్లాడితే అదే చెప్పింది ఆయన అక్కడ ఏర్పాట్లలో సీఎం ఏర్పాట్లు ఉండవు అంటే సీఎం ఏర్పాట్లలో ఉంటే ఈ కింద అసిస్టెంట్ ఉన్నారు ఆయన వాళ్ళు ఏం చూసుకుంటారు ఎయిర్పోర్ట్లు నువ్వు పోయి ఒడ్ల గురించి చూసుకో ఒడ్ల కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి ఇప్పటికే అలా 70% గ్రామాలలో ఒడ్లు వచ్చి ఎండకు మాడి మసి అయిపోతున్నారు చచ్చిపోతాడు ప్రజలు దాని గురించి మాట్లాడకుండా భారతదేశం గురించి మాట్లాడని చెప్పి ఇవాళ ప్రైమ్ మినిస్టర్ గారిని ఆయన వీడియో కాన్ఫరెన్స్ లో ట్యాక్స్ తగ్గించుకోమని చెప్పినారు ఒకవైపు మోడీ గారు ట్యాక్స్ వేస్తారు ఒకవైపు కేసీఆర్ గారు ట్యాక్స్ భారతదేశంలో ఎక్కువ ట్యాక్స్ డీజిల్ పెట్రోల్ మీద ఉన్నది తెలంగాణ రాష్ట్రంలోనే హైయెస్ట్ అక్కడ జీఎస్టీ అని వాళ్ళు వేస్తారు నువ్వు ఇష్టం ఉన్నట్టు ట్యాక్స్ వేస్తావు ఇష్టం ఉన్నట్టు ఎక్సైజ్ మద్యం అమ్మకాలు చేసుకుని నువ్వు ఏం చేస్తున్నావు ఇవాళ సూటిగా ఒకటే మాట్లాడదలుతున్నా ఈయన పోయింది ఇవాళ నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెళ్ళిన ప్రాజెక్టు దాని నుంచి 2 కిలోమీటర్లు కాల్వలు తొవ్విండ్రు రిజర్వాయర్లు తొవ్విండ్రు మోటార్లు ఫిట్ చేసిండ్రు 2008 కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు శంకుస్థాపన చేస్తే పనులు బాగా నడిచినాయి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు నా మీద కోపంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రాజెక్ట్ ఆపిండు 100 ఎకరాలకు 100 గ్రామాలలో చెరువులు నింపి కృష్ణా వాటర్ అందించే ప్రాజెక్ట్ అది ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళిన లిఫ్ట్ ఇరిగేషన్ అసెంబ్లీ సాక్షిగా 2016 డిసెంబర్లో నీళ్లు ఓపిస్తానని నాకు మాట ఇచ్చిండు ప్రజెంటేషన్ రోజు కూడా అసెంబ్లీలో ప్రజెంటేషన్ చెప్పిండు చెప్పి కూడా ఇవాళ 7 ఏళ్ళు అయింది నీ కమిషన్ల కోసం వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని మల్లన్న సాగరు కొండపోచమ్మ నింపుకున్నావు తప్ప నింపుకొని 400 ఎకరాలు నీ ఫామ్ హౌస్ నీళ్ళు ఇచ్చుకున్నావు నల్గొండ జిల్లాలో మొదలుపెట్టిన ఎస్ఎల్బిసి టన్నల్ 2000 కోట్లకు 1200 కోట్లు మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది 800 కోట్లు పట్టు కట్టు పెట్టలే ఆదిలాబాద్ లో ఒక ప్రాజెక్టు చేయలే నిజామాబాద్ లో 1 ఎకరానికి నీళ్లు ఇయ్యలే కాళేశ్వరం ద్వారా నీ ఫామ్ హౌస్ నీళ్లు వచ్చింది తప్ప కాల్వలు దువ్వలే నిన్న మన సింగూరుకు లిఫ్ట్ అని చెప్పి 5000 కోట్లతో మళ్ళా కాంట్రాక్టర్లకు ఇదే మేఘా కృష్ణారెడ్డికి మళ్ళా ఆ వర్కులు అప్పచెప్పినావు నువ్వు ఏం సాధించినావని చెప్పి నువ్వు అంత పెద్ద ఉత్సవాలు చేసుకుంటున్నావు అంత పెద్ద హైటెక్ గ్రౌండ్ లో నువ్వు చేసుకుని నీ మనసులతో వీరుడు శూరుడు అని చెప్పించుకుంటున్నావు.